Hi friends, welcome back to Letha's Kitchen and Vlogs. Ivala manam oka special sweet chudabothunnamandi chustunnara yummy ga undi kada ento kharchu avasaram ledandi just oka 30 rupees lo manamu ee sweets ni chesesukochu adi kuda gas tho pan lekunda chuseddama ఇక్కడైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బిస్కెట్ ఉంటే అది తీసేసుకోండి. నా దగ్గర మారియో బిస్కెట్ ఉంది, సో నేను మారియో బిస్కెట్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర పార్లేజీ ఉన్నా, టైగర్ బిస్కెట్స్ ఉన్నా, మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో ఇలాగా పీసెస్ చేసి వేసుకోండి, వాటిని పౌడర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 30 బిస్కెట్లు తీసుకున్నానండి. మీరు తక్కువ చేసుకోవాలి అనుకుంటే తక్కువ బిస్కెట్స్ తీసుకోండి, ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ బిస్కెట్స్ చేసుకోండి. స్వీట్ అయితే టేస్ట్ అద్దరిపోతుందన్నమాట, సో మీరు మీకు నచ్చినంత క్వాంటిటీ చేసుకోండి. ఇలాగ మనకి పౌడర్ అయిపోయింది. పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో మనము మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటామండి. 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసేసుకోండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షుగర్ పౌడర్ కూడా తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని కూడా తీసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే పాలు కూడా కావాలి. పాలైతే చెప్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఒక అరకప్పు పాలు తీసుకున్నాను, కానీ అన్నీ వేయటం లేదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి. సో మనకు గట్టిగా పిండి ముద్ద ఎలా ఉంటుంది అంత వచ్చే వరకు కూడా మీరు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఇలాగా మధ్య మధ్యలో మళ్ళీ 1 స్పూన్ వేసుకుంటూ 2 స్పూన్లు వేసుకుంటూ మీరు మామూలుగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకొని ఇలా మెత్తగా ముద్ద అయిన తర్వాత 2 భాగాలుగా చేసేసుకోండి. ఒక భాగం తీసి పక్కకు పెట్టుకోండి, ఇంకో భాగంలో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదం పప్పు, కాజు, అలాగే పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే వాల్నట్స్ వేసుకోవచ్చు, ఇంకేం కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, క్రీమ్ తీసేసి బిస్కెట్స్ని పౌడర్ చేసేసుకుంటే మీకు కోకో పౌడర్కి ఆల్టర్నేటివ్గా పనికొస్తుందన్నమాట. ఇలాగా మొత్తం కూడా కొద్దిగా పాలను వేసుకొని మనము రోల్ చేసేసుకోవాలి. మీరు రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోండి, స్క్వైర్ కావాలి అంటే స్క్వైర్ చేసుకోండి. మన ఇంట్లో ఎలాగూ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని వాటిలో వేసేసుకొని ఇలాగా మీరు స్క్వైర్ షేప్లో చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఇంకొక 1/2 ముద్ద ఉంది కదండి, ఆ ముద్దను తీసుకొని ఇలాగా మొత్తం కూడా ఒత్తేసారు అంటే చీలికలు లేకుండా బాగా నీట్గా రౌండ్ వచ్చేస్తుందన్నమాట. దీన్ని మనము రోల్ చేసినా కూడా కొద్దిగా మాత్రమే చీలిపోతుంది, కానీ ఎక్కువగా చీలదు. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కదా. ఇప్పుడు పైనుంచి ఇంకో కవర్ వేసేసుకొని ఒక అట్లకాడ తీసేసుకొని మొత్తం కూడా దాంట్లో ఒత్తేసుకోండి. చపాతీ కర్ర తీసేసుకొని బాగా ఇట్లా ఒత్తేసుకోండి. మంచి షేప్ రావాలి. షేప్ రాకపోయినా మనము కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా సైజు, ఈ సైజును చూసుకొని హైట్ని కట్ చేసుకోండి ఫస్ట్. సో మనకు ఈ హైట్ అయితే సరిపోతుంది కాబట్టి నేను సైజ్ చూసుకొని హైట్ని కట్ చేసుకుంటున్నాను. ఇలాగ మీరు మొత్తం కూడా కట్ చేసేసుకోండి. మంచి మంచి రెసిపీస్ కదా. అలాగే నా ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుందండి, మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. చాలామంది లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. గివ్ అవే రూల్స్ ప్రకారము కామెంట్ కూడా చేయాలన్నమాట. మీరైతే అది మర్చిపోకండి. కామెంట్ చేసిన వాళ్ళను మాత్రమే నేను గివ్ అవేలో సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాగ మొత్తం కూడా మీరు రోల్ చేసుకొని దాన్ని చుట్టేయండి. మనం ఆల్రెడీ చాక్లెట్ తీసేసి పెట్టుకున్నాం కదా, దానిపైన మొత్తం మనం ఇలాగా నీట్గా చుట్టేసుకుంటే మనకు స్క్వైర్ షేప్ వస్తుంది. మీరు నాకు స్క్వైర్ చేత కావట్లేదు అంటే రౌండ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మనకు పీసెస్ అనేవి కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకున్నానండి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. చూసారా వావ్, భలే ఉంది కదా, తినేయాలనిపిస్తుందా మీలో ఎంతమందికి అనిపిస్తుంది? ఇలాగా చాక్లెట్ చాలా బాగుందండి కదా. చాక్లెట్ మనము చిన్న చిన్న అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత చక్కగా చేసేసుకున్నామో కదా. అదే స్వీట్ మనం బేకరీకి వెళ్ళాలంటే
500 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా మనము 30 రూపాయలతో ఎంత మంచి స్వీట్స్ చేసేసుకున్నామో. సూపర్ ఐడియా కదా, చాలా బాగుందండి టేస్ట్ కూడా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.